పవన్, సో నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కొన్ని అద్భుతమైన దృశ్యాలు మనం చూసాము. సో చాలా మంది కూడా భావోద్వేగానికి గురయ్యారు. మరీ ముఖ్యంగా చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, సో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సో చంద్రబాబు చిరంజీవి తొంగి చూస్తూ వాళ్ళ తమ్ముడిని అదేవిధిగా తదాను అట్లా చూస్తూ భావోద్వేగానికి గురవడమే కాకుండా, తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని మీ తమ్ముడు గట్టివాడు అని చెప్పి పొగడంగానే సో చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఆ సన్నివేశం చూస్తూ రామ్ చరణ్ కూడా చాలా సంతోషం పడ్డాం. ఇలా కాదు, ఇంకా చాలా విషయాలు కూడా జరిగాయి. సో భువనేశ్వరిని బాలకృష్ణ ముద్దాడడం కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే అక్కడ కూర్చున్న నందమూరి రామకృష్ణ కూడా సో పిడికిలు బిగించి చాలా భావోద్వేగంతో ఉన్నారు. సో ఇలాంటి సన్నివేశాలు నిన్న అన్ని మనం చూసాం కూడా. చూస్తే మీ తమ్ముడు గట్టివాడు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి మెగాస్టార్ చిరంజీవితో వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేశారు. ఆ వెంటనే మోదీ ఇద్దరిని అభినందించారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని తన అన్నయ్య చిరంజీవి వద్దకు తీసుకువెళ్లారు. చిరంజీవిని చూడగానే మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఇద్దరిని వేదిక ముందుకు తీసుకువచ్చి ఇద్దరి చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు. పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవికి వివరిస్తూ మీ తమ్ముడు గట్టివాడు అని మోదీ వ్యాఖ్యానించారు. ఇది విన్న చిరంజీవి వెంటనే తన తమ్ముడు గడ్డాన్ని ఆప్యాయంగా నిమిరి మురిసిపోయారు. ఈ సంఘటన చూసిన మెగా కుటుంబ సభ్యులు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర నేతలు ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో పలు ఆసక్తికర ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సరదాగా గడిపారు. ఇక సభా వేదికపై వచ్చే ప్రముఖులను స్వాగతం పలికే బాధ్యత తీసుకున్న బాలయ్య వేదికపై కూర్చున్న తన చెల్లెలు భువనేశ్వరి భుజంపై వెనుక నుంచి తట్టడంతో ఆమె ఉలిక్కిపడ్డారు. వెంటనే భువనేశ్వరి నుదురిపై ముద్దు పెట్టి ఆశీర్వదించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం మొదలుపెట్టగానే సభికుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఆయన ఎంత బిగ్గరగా ప్రమాణం చేస్తున్నా అభిమానుల కేకలు, ఈలల మధ్య ఆయన మాటలు కొద్దిసేపు వినిపించలేదు. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వైకల్యంతో బాధపడుతున్న ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కుడి చెయ్యి పిడికిలి బిగించి భావోద్వేగానికి లోనయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున అభిమానుల నుంచి స్పందన వచ్చింది. మరోవైపు పవన్ సతీమణి అన్న జనసేనాని ప్రమాణ స్వీకార ఘట్టాన్ని తన సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ప్రమాణం చేస్తున్నప్పుడు భార్య బ్రాహ్మణి సంతోషం వ్యక్తం చేస్తూ నాన్నను చూడు అంటూ కుమారుడు దేవాన్షును ప్రోత్సహించారు. ప్రమాణ స్వీకారం అనంతరం నారా లోకేష్ తన తండ్రి చంద్రబాబు పాదాలకు నమస్కరించారు. ఆ వెంటనే వేదికపై ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ పాదాలకు నమస్కారం చేసేందుకు ప్రయత్నించగా ఆయన వద్దు అంటూ లోకేష్ చేతులు పట్టుకుని వారించారు. మంత్రిగా ప్రమాణం చేసే ముందు టీడీపీ నేత కొల్లు రవీంద్ర తొందరపడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయనను ఆహ్వానించగానే గవర్నర్ నేను అనే లోపే కొల్లు రవీంద్ర అనే నేను అని మొదలుపెట్టారు. తర్వాత గవర్నర్ వైపు చూసి మరోసారి మొదలుపెట్టారు. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మంత్రివర్గ సభ్యులందరినీ ప్రమాణ స్వీకారానికి తెలుగులోనే ఆహ్వానించారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన తెలుగు పలికేందుకు ఇబ్బంది పడ్డారు. మంత్రుల్లో కొందరు చిన్న చిన్న తప్పులు పలికినా రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి మాత్రం ఎక్కువగా తప్పులు పలికారు. అనంతరం ఆయన పట్టుబట్టి మరీ చంద్రబాబు పాదాలకు నమస్కరించారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆయన అన్నయ్య చిరంజీవి మురిసిపోయారు. చిరునవ్వులు చిందిస్తూ తమ్ముడు గురించి పక్కనే ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఏదో చెబుతున్న దృశ్యం అందరినీ ఆకర్షించింది. ఇక చంద్రబాబు, పవన్ సహా ఆ ఒకరు మినహా అందరూ తెలుగులో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భారత్ మాత్రం ఆంగ్లంలో ప్రమాణం చేశారు. నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్ అల్లా సాక్షిగా ప్రమాణం చేశారు. ఇక నలుగురు టీడీపీ సభ్యులు పసుపు రంగు దుస్తుల్లోనే వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు పసుపు చొక్కాలు ధరించి ప్రమాణ స్వీకారం చేశారు. వంగలపూడి అనిత పసుపు రంగు చీర ధరించి ప్రమాణ స్వీకారం చేశారు. చిరంజీవి, రజనీకాంత్, బాలయ్య వేదిక కుడివైపు ముందు వరుసలో కూర్చొని ముచ్చటించుకున్నారు. ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్,
అతావాలే, అనుప్రియ పటేల్, చిరాగ్ పాశ్వాన్, మహారాష్ట సీఎం ఏక్నాథ్ షిండే తదితరులు ప్రమాణ స్వీకార ఘట్టాన్ని ఆసక్తిగా పరిశీలించారు. వేదికపై మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, బీజేపీ రాష్ట అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై తదితరులు వేదికకు మరోవైపు కూర్చున్నారు. ఎన్టీఆర్ కుమార్తెలు పురంధేశ్వరి, భువనేశ్వరి వేదికపైకి ఒకేసారి కలిసి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులందరూ ఒకేసారి చేరుకున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత చిరంజీవి, రజనీకాంత్, వెంకయ్యనాయుడు, జస్టిస్ ఎన్వీ రమణ తదితర ప్రముఖులను చంద్రబాబు వారి కారు దాకా వెళ్లి వీడ్కోలు పలికారు. ప్రధానికి వీడ్కోలు పలికేందుకు మోదీ కాన్వాయ్లో వెళ్లాలన్న ఉద్దేశంతో గవర్నర్ అబ్దుల్ నజీర్ తన కాన్వాయ్ని ముందుగానే విమానాశ్రయానికి పంపించారు. అయితే తనకు వీడ్కోలు పలికేందుకు ఎవరూ అవసరం లేదని మోదీ చెప్పడంతో అందరూ ఆగిపోయారు. దీంతో తన కాన్వాయ్ తిరిగి వచ్చేదాకా అక్కడి గ్రీన్ రూమ్లో గవర్నర్ చాలాసేపు వేచి ఉన్నారు. చంద్రబాబు మొదటిసారి 1995లో, తర్వాత 1999లో రెండోసారి, ఇక 2014లో మూడోసారి, ఇప్పుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు ఇక 1989లో అదే జిల్లాలోని కుప్పం నియోజకవర్గానికి మారారు. ఇక అప్పటి నుంచి ఆయన కుప్పంలో విజయ ఢంకా మోగిస్తూనే ఉన్నారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకార వేదికపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఉల్లాసంగా కబుర్లు చెప్పుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై మోదీ, చంద్రబాబు ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో సుమారు 3/4 గంట పాటు ఇరువురు మాట్లాడుకుంటూనే ఉన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తన కుటుంబంతో కలిసి చంద్రబాబు ప్రధానితో గ్రూప్ ఫోటో దిగారు.